టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నంజాల పట్టణ సమస్యల పరిష్కారం కొరకు నంజాల మున్సిపల్ కార్యాలయాన్ని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్, ఏఏవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాముడు, ఏఏటీయూసీ కార్యదర్శి శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బారాయుడు, రైతు సంఘం కార్యదర్శి సోమన్న, ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనంజయ్, సిపిఐ గోస్పాడు మండల కార్యదర్శి చెన్నయ్య, సిపిఐ మహానంది మండల కార్యదర్శి సామెల్, ఏఏటీయూసీ పట్టణ అధ్యక్షులు భూమన్ శ్రీనివాసులు, ఏఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్, ఏఏవైఎఫ్ పట్టణ కార్యదర్శి విష్ణు తెలిపారు. అనంతరం పై నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నా చందంగా ఉందన్నారు. కుందు నది పరిహార ప్రాంతాలలో వరద రక్షణ గోడ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలివేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించలేదు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను పునఃప్రారంభించాలని, ఆ పనులు చేయలేదు. పట్టణంలో 42వ వార్డు శిథిలావస్థకు చేరిన సిసి రోడ్ల మరమ్మతులు, నూతన సిసి రోడ్లు చేపట్టలేదు. కాలువలో పూడికలు తీయలేదు. దోమల నివారణ చర్యలు చేపట్టలేదు. ఇలా అనేక సమస్యలు నంజాల పట్టణంలో తాండవిస్తుంటే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డులో నెలకొన్న సమస్యలు అజెండాలు పెట్టి నిధులు విడుదల చేసుకుని అక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా కౌన్సిలర్ ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని పట్టణంలోని 42వ వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్ ద్వారా వెతికి తీసి పరిష్కారం వైపు అడుగులు వేయకపోతే సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎం హబీబ్ బేగ్ ఖలీల్, రమేష్ దానియలు, నాగరాజు, నాగేశ్వరయ్య, మహబూబ్ బాషాతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీతాలు వస్తున్నాయని చెప్పి మరి ఆ రకంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు దోమలతో నంద్యాల పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూలి నాలి చేసుకొని మరి హాస్పిటళ్లకు రోగాలు వచ్చి హాస్పిటళ్లకు తగలేస్తున్నారు. మరి భార్య పిల్లలతో మరి కరోనా టైంలో అనేక ఇబ్బందులు పడినారు. మరి నంద్యాల పట్టణాన్ని మరి ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే అదే దానిపైన దృష్టి పెట్టాలి. కానీ నువ్వెంత నేనెంత అని పెత్తనాలు చెలాయించుకునే విధంగా ఈ అధికార పార్టీ నాయకులు మరి వ్యవహరిస్తున్నారు. మరి వెంటనే మరి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చొరవ తీసుకొని, ఎందుకంటే నంద్యాల పట్టణము రేపు పొద్దున జిల్లా కాబోతుంది. జిల్లాలో మరి ఈ రకంగా సమస్యలు ఉంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా మరి వెంటనే సమస్యలు పరిష్కరించాలి. అదేకాకుండా గతంలో మన పోయిన నెల కిందట డిఎస్పి గారికి మరి అదేవిధంగా ఒక కార్యక్రమం కూడా చేసినాము. మరి ట్రాఫిక్లో మరి సిగ్నల్ లైట్లు లేక ప్రజలు మరి అక్కడ ట్రాఫిక్ దగ్గర అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అని అది కూడా మున్సిపాలిటీ అధికారుల దృష్టికి, డిఎస్పి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. దానిపైన కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు. మరి వీటన్నిటిపైన కూడా ఇక్కడ ఉండే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము మరి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఉపయోగకరంగా.